ఎన్నికల అధికారి లేడన్న సాకుతో డీసీసీబీ ఎన్నికను వాయిదా వేసేందుకు సర్కార్ చూస్తోందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి ఆరోపించారు. నోటిఫికేషన్ ప్రకారం ఎన్నిక నిర్వహించాలన్నారు. ఇందుకు తగిన ప్రత్యామ్నాయాలు చేయాలని సర్కార్ను డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆత్మాహుతికి కూడా సిద్దమని వైఎస్ వివేక హెచ్చరించారు. ఎన్నికల అధికారిని వాళ్ళు కిడ్నాప్ చేయించి ఆ ఎన్నికల అధికారి లేడనే మిషతో ఈ రోజు వాయిదా వేయాలని ఆలోచన చేయడం చాలా దురదృష్టకరం. ఎట్టి పరిస్థితుల్లోనూ నోటిఫికేషన్ కు కనీస విలువ ఇవ్వాలంటే తప్పనిసరిగా ఈ ఎన్నికలు అనుకున్న ప్రకారం జరగాల్సిందే. ప్రభుత్వానికి గాని ఎటువంటి చిత్తశుద్ది అయినా ఉంటే వెంటనే తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఈ ఎన్నికలను కొనసాగించాల్సిందే. మరి మేము నిరాహార దీక్షలో ఉన్నాం. నిరాహార దీక్ష కాదు, ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి మేము బతుకు చాలించడానికి కూడా సిద్దం. ఒక గంటలోగా మరి ప్రభుత్వం తక్షణం స్పందించకుండా తగిన ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించకుండా ఉంటే మేము ఆత్మాహుతికి సిద్దమని ఈ రాష్ట ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. ఈ రాష్ట ప్రభుత్వానికి ఇప్పుడు కూడా స్పందించకుండా తప్పకుండా 11:30 తర్వాత మీరు టీవీలో నేను కాలిపోతాంటే బొమ్మలు చూడొచ్చు.